హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే డెమో అయితే మంచి వీడియో అయితే ఉంటుంది, యాటిట్యూడ్ టైప్లో ఉంటుంది, చాలా డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేయండి, డెఫినెట్లీ తొందరగా చేయని ట్రై చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, ఎప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం చూస్తారని అనుకుంటున్నాను. ఓకే, చూస్తేనే మీకు ఈజీ అండ్ సింపుల్గా అయితే కొన్ని మెథడ్ అయితే చెప్తాను కాబట్టి చూసి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోను నేను. వీడియో అయితే ఒకసారి మొత్తం చూడండి, ఈజీ అండ్ సింపుల్గా నేను చెప్పేసాను పెద్ద లెంత్ లేకుండా. ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లం అంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, వీడియో అయితే లాస్ట్లో అయితే చూడండి కంపల్సరీ, చూస్తే మీకు ఈజీగా అండ్ సింపుల్గా అయితే అర్థమైపోతుంది కాబట్టి వీడియో అయితే కంపల్సరీ అయితే లాస్ట్లో అయితే చూడండి. ఓకేనా, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఓకే, ఆ ఫాంట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అది. ఇంకోటి ఏంటంటే దానికి ఒక టెక్స్చర్ ఇమేజ్ అయితే ఉంటుంది, ఆ టెక్స్చర్ ఇమేజ్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, నేను మీకు డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇస్తాను కాబట్టి మీరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది మనకు లిరిక్స్ అనేది. ఓకేనా, ఈ లిరికల్ ఇంకా పర్ఫెక్ట్గా మంచిగా ఒక ఇది చేయాలంటే ఒకసారి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్లో మీకైతే ఒక టెక్స్చర్ ఇమేజ్ ఉంటుంది, దీనికి యానిమేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ అగానే కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, బీట్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీలేట్ అయితే చేసుకోండి మీరు. కాపీలేట్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఈ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి, సెట్ అయిపోతుంది ఇది. ఓకే, కరెక్ట్గా మనకు ఎంత అయితే కావాలో అంతలో చేసుకోండి. ఒక్కొక్కసారి అయితే ఈ పేస్ట్ స్టైల్ చేసే ముందు ఏదైతే టైమింగ్ ఉందో, ఇక్కడ టైమింగ్ కనిపిస్తుందో, ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ అయితే మీరైతే కంపల్సరీ అయితే ఆన్ చేయకండి. ఆన్ చేసినట్టు ఎట్లా ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటే ఆన్ అవుతూ ఉంటుంది, గ్రీన్ కలర్లో లేకుండా ఓన్లీ ప్యూర్ వైట్ కలర్లో ఉండేలాగా పెట్టుకోండి. ప్రతి ఒక్క టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, పేస్ట్ ప్రతి ఒక్కటి చేసుకోండి పేస్ట్. ఓకేనా, అది దానికి షాడో కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు కాబట్టి షాడో కూడా మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చాను మీకు తెలిసిందే. ఇది నేను ఈ టెక్స్చర్ ఇమేజ్ అనేది నేను సలార్ మూవీ ఏదైతే టైటిల్ చేసినానో దానికి యూజ్ చేసిన. ఓకే, ఇక్కడ మీకైతే ఇంకా బాగా అయితే యూస్ అవుతుంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క టెక్స్ట్ వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం, చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది ఈ వీడియోకి, అది కూడా చెప్తాను. ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఈ ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే అలాగే ఉంచండి. ఓకే, ఈ ఫోటో అయితే ఒక బీట్ మార్క్ ఉంటుంది మధ్యలో, ఆ బీట్ మార్క్ అయితే డెఫినెట్లీ ఉండేలాగా ట్రై చేయండి. దాని తర్వాత ఒక బీట్ మార్క్ ఉద్దేశించి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోను కూడా పేస్ట్ చేయండి. నేను కొన్ని అవే ఫొటోస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా మీరైతే సెకండ్ బీట్ మార్క్ వరకు పెట్టండి, మధ్యలో నుంచి కట్ చేసుకోండి ఇలా. ఓకే, అర్థమైంది కదా మీకు. సెలెక్ట్ చేసుకోవడం లాస్ట్కు అంటే 2-2 బీట్ మార్క్కి ఒకటే ఫోటో యాడ్ చేయండి, అండ్ దాంతోపాటు ఆ 2 బీట్ మార్క్లో మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను చెప్తున్నా చూస్తున్నాను కదా. ఓకే, ఇక్కడ చూడండి, 2 బీట్ మార్క్కి ఒకటే ఫోటో యాడ్ చేసిన, మధ్యలో అయితే కట్ చేసేసిన. స్టార్టింగ్ ఒక ఫోటో మాత్రమే సింగిల్గా ఉండండి, లాస్ట్ ఒక ఫోటో. స్టార్టింగ్లో మొత్తం ఒక ఫోటో, లాస్ట్లో చిన్న బీట్ మార్క్ ఉంటుంది కాబట్టి ఒకటి ఫోటో. దాని తర్వాత మధ్యలో ఒకటే ఫోటోని 2-2 టైం అయితే మధ్యలో బీట్ మార్క్ చూసి కట్ చేసుకోండి. ఓకే, కట్ అయితే చేసుకున్నాం కాబట్టి ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అయితే మనకు ఇదైతే ఇలాగైతే కనిపిస్తుంది, ఒకటి చెప్తాను మీకు, ఇలాగైతే కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనేది అంత లుక్ అయితే ఇస్తలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా తక్కువ చేస్తే ఇంకా బాగా అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఇలా అయితే జరుపుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఓకేనా, చూస్తున్నారు కదా బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే దీనికి ఏం చేద్దామంటే
ఈ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ అక్క నేనైతే ఒక గ్లాస్ వీడియో అయితే ఇచ్చాను, చాలా వీడియోస్లో యూజ్ చేసిన ఇది. ఇక్కడ నుంచి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. అయితే మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సెకండ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి ఒక షేప్ తీసుకోండి, త్రీ డాట్స్ మార్కులు చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, దీని అయితే జూమ్ చేసి దీని కలర్ అయితే బ్లాక్ కలర్ పెట్టి దీని ఓపాసిటీ అయితే 60% పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఈ బ్లింక్ ఎఫెక్ట్ని 10% చేసుకోండి. ఇదే దాన్ని కాపీ చేసుకోండి, మధ్యలో మధ్యలో అవసరం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే, బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, అంటే ఆ షేప్ అనేది పేస్ట్ చేయండి. ఓకే, ఒకటి వదిలేసి ఇంకోటి. ఓకే, ఇలాగైతే పేస్ట్ చేసిన ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్ అయితే ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే అయిపోయింది, సెకండ్ అండ్ థర్డ్ ఫోటో ఉంది. ఓకే, ఇది అయితే చాలా సింపుల్. ఇది ఏదైతే సెకండ్ ఫోటో ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది, సెకండ్ ఫోటో దగ్గర వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి లాస్ట్లో ఒకటి ఉంటుంది పేస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇదైతే ఉంటుంది, దీన్ని అయితే కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే గ్యాప్ ఇచ్చినామో దాన్ని పేస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీసెట్ అయితే 100% పెడతాను, పెడతానంటే పెడతాను, అంతే. ఈజీగా అయితే లౌనింగ్ కూడా చేసుకోవచ్చు మీరు, అంతే. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, వీలుంటే కైన్ మాస్టర్ ప్రీసెట్ 100% పెడతాను. జై హింద్.